నమస్తే, వెల్కమ్ టు 6TV వెదర్ రిపోర్ట్. నేను మీ రచన. రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఏపీలో చూద్దాం. విశాఖపట్నంలో చూసుకుంటే 37 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే విజయవాడలో చూసుకుంటే 30 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. కర్నూలులో చూసుకుంటే 30 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అనంతపూర్ చూసుకుంటే 28 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ తిరుపతిలో చూసుకుంటే 28.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ ఒంగోల్లో చూసుకుంటే 29 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే మచిలీపట్నంలో చూసుకుంటే 28.8 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ విశాఖపట్నం చూసుకుంటే 29 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మరి ఇప్పుడు వాతావరణం అయితే తెలుసుకుందాం కదా, గరిష్టంగా ఇంకా కనిష్టంగా అయితే తెలుసుకుందాం. ఏపీలో కనిష్టంగా చూసుకుంటే అనంతపూర్ 28 డిగ్రీ సెల్సియస్ అయితే నమోదైంది. అలాగే గరిష్టంగా చూసుకుంటే నెల్లూరు 31.4 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. సో ఏపీలో చూసుకున్నాం కదా, ఇప్పుడు తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆదిలాబాద్లో చూసుకుంటే 26.6 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ నిజామాబాద్లో చూసుకుంటే 26 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ మెదక్లో చూసుకుంటే 26.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ హైదరాబాద్ చూసుకుంటే 26 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఖమ్మంలో చూసుకుంటే 27 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. హనంకొండలో చూసుకుంటే 25.5 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. నెక్స్ట్ రామగుండంలో చూసుకుంటే 27.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మరి తెలంగాణలో కనిష్టంగా ఇంకా గరిష్టంగా చూసుకుందాం. కనిష్టంగా చూసుకుంటే హనంకొండ 25.5 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అలాగే గరిష్టంగా చూసుకుంటే రామగుండం 27.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మరి తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరికలతో జారీ చేసింది, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పుడు చూద్దాం. మరి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరియు ఈదురుగాలులు చూసుకుంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మరి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే చేసింది. ఇది వాళ్ళ వెదర్ రిపోర్ట్. మరో వెదర్ రిపోర్ట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ఉండండి 6TV. సామాన్యుడు ఆరు ప్రాణం.